हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल संडे मूवीज। मैं रंगस्थल मूवी गुरी तेजुदा मुझे कोई डीटेल चूस्ते विदल तेदी मार्च 30, 2018। राम चरण, समंता, जगपति बाबू, आदि पिनिशेट्टी, दर्शकत्व सुकुमार, निर्मात नवीन एर्नेनी, वै रविशंकर, मोहन चेरुकूरी, संगीत देवीश्री प्रसाद, सिनेमाटोग्राफर आर रत्नवेलु, एडिटर नवीन नूली। मेगा अभिमानुलु, सिनी प्रेक्षकुलु ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంతలు జంటగా నటించిన ఈ చిత్రాన్ని సుకుమార్ డైరెక్ట్ చేశారు. మరి భారీ అంచనాలతో అడుగడిగిన ఈ చిత్రం ఏ స్థాయిలో మెప్పించిందో ఇప్పుడు చూద్దాం. కథలోకి వెళ్తే, రంగస్థలం అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్ అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాల్ని తట్టుకోలేక ఊరి బాబు కోసం చిట్టిబాబు అన్న కుమార్ బాబు అనగా ఆదిపినిశెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడా చాలా కష్టపడతాడు. కానీ ఆ నామినేషన్తో చిట్టిబాబు సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి. ఆ ఆపదలేంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్. సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం. అందులోని పాత్రలు వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఇక పల్లెటూరు యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య కుమార్ బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా రంగమత్తగా అనసూయ ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబర్చారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్. సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండడంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంత ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగదీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జయలు రాణి ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలు ఏవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే, రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను బాగా భిన్నంగానే రూపొందించారు. మంచి కథ, కథనాలు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే చిట్టుబాబు, రంగమత్త, కుమార్ బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువైనట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే డ్రామాల్ని చూసి మొహం ఎత్తిన ప్రేక్షకులకు ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్ అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాల్ని తట్టుకోలేక ఊరి బాబు కోసం చిట్టిబాబు అన్న
కుమార్ బాబు అనగా ఆదిపినిశెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడా చాలా కష్టపడతాడు. కానీ ఆ నామినేషన్తో చిట్టిబాబు సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి. ఆ ఆపదలు ఏంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్. సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథ అంశం. అందులోని పాత్రలు వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఇక పల్లెటూరు యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య కుమార్బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా రంగమత్తగా అనసూయ ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబరిచారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్. సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండడంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంతా ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగతీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జయలు రాణి ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలేవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత చిట్టిబాబు సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి. ఆ ఆపదలు ఏంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్. సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథ అంశం. అందులోని పాత్రలు వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఇక పల్లెటూరు యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య కుమార్బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా రంగమత్తగా అనసూయ ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబరిచారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్. సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండడంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంతా ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది.
ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగతీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జయలు రాణి ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలేవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా, హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే, రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను బాగా భిన్నంగానే రూపొందించారు. మంచి కథ, కథనాలు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే చిట్టుబాబు, రంగమ్మత్త, కుమార్ బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువ అయినట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే డ్రామాల్ని చూసి మొహం మెత్తిన ప్రేక్షకులకు ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్, అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాల్ని తట్టుకోలేక ఊరి బాగు కోసం చిట్టిబాబు అన్న కుమార్ బాబు అనగా ఆదిపినిశెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడా చాలా కష్టపడతాడు. కానీ ఆ నామినేషన్తో చిట్టిబాబు, సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి. ఆ ఆపదలేంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడనేదే మిగతా కథ. ప్లస్ పాయింట్స్. సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం. అందులోని పాత్రలు వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా, మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఇక పల్లెటూరు యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య కుమార్ బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా, రంగమ్మత్తగా అనసూయ, ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబర్చారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా, రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్. సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండడంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంతా ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగతీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జయలు రాణి ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలేవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా, హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే, రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను బాగా భిన్నంగానే రూపొందించారు. మంచి కథ, కథనాలు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే చిట్టుబాబు, రంగమ్మత్త, కుమార్ బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువ అయినట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే
డ్రామాల్ని చూసి మొహమెత్తిన ప్రేక్షకులకు ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్. అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాల్ని తట్టుకోలేక ఊరి బాగు కోసం చిట్టిబాబు అన్న కుమార్ బాబు అనగా ఆదిపినిశెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడా చాలా కష్టపడతాడు. కానీ ఆ నామినేషన్తో చిట్టిబాబు సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి. ఆ ఆపదలేంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్. సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథ అంశం. అందులోని పాత్రలు వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఇక పల్లెటూరు యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య కుమార్బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా రంగమత్తగా అనసూయ ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబర్చారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్. సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండటంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంతా ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగదీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జయలు రాణి ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలేవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా లక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య కుమార్బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా రంగమత్తగా అనసూయ ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబర్చారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్. సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండటంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంతా ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగదీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జయలు రాణి ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలేవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను బాగా భిన్నంగానే రూపొందించారు. మంచి కథ, కథనాలు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే చిట్టుబాబు, రంగమత్త,
కుమార్ బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువైనట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే డ్రామాల్ని చూసి మొహం మెత్తిన ప్రేక్షకులకు ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్, అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాల్ని తట్టుకోలేక ఊరి బాగు కోసం చిట్టిబాబు అన్న కుమార్ బాబు అనగా ఆదిపినిశెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడా చాలా కష్టపడతాడు. కానీ ఆ నామినేషన్తో చిట్టిబాబు సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి. ఆ ఆపదలు ఏంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడనేదే మిగతా కథ. ప్లస్ పాయింట్స్. సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం. అందులోని పాత్రలు వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఇక పల్లెటూరు యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య కుమార్ బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా రంగమ్మత్తగా అనసూయ, ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబర్చారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్. సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండడంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంతా ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగతీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జయలు రాణి ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలు ఇవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను బాగా భిన్నంగానే రూపొందించారు. మంచి కథ, కథనాలు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే చిట్టుబాబు, రంగమ్మత్త, కుమార్ బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువైనట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే డ్రామాల్ని చూసి మొహం మెత్తిన ప్రేక్షకులకు ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్, అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాల్ని తట్టుకోలేక ఊరి బాగు కోసం చిట్టిబాబు అన్న కుమార్ బాబు అనగా ఆదిపినిశెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడా చాలా కష్టపడతాడు. కానీ ఆ నామినేషన్తో చిట్టిబాబు సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి.
ఆ ఆపదలేంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్. సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం, అందులోని పాత్రలు వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఇక పల్లెటూరు యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య కుమార్బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా రంగమ్మత్తగా అనసూయ, ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబర్చారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్. సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండటంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంతా ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగతీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జయలు రాణి ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలు ఇవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడం. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండటంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంతా ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగతీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జయలు రాణి ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలు ఇవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను బాగా భిన్నంగానే రూపొందించారు. మంచి కథ, కథనాలు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే చిట్టుబాబు, రంగమ్మత్త, కుమార్బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువ అయినట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే డ్రామాల్ని చూసి మొహం మెత్తిన ప్రేక్షకులకు ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్, అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాల్ని తట్టుకోలేక ఊరి బాగు కోసం చిట్టిబాబు అన్న కుమార్ బాబు అనగా ఆది పినిశెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడా చాలా కష్టపడతాడు. కానీ ఆ నామినేషన్తో చిట్టిబాబు సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి. ఆ ఆపదలేంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్. సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం, అందులోని పాత్రలు
వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా, మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుణ్ణి పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఇక పల్లెటూరు యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య కుమార్బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా, రంగమ్మత్తగా అనసూయ ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబరిచారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా, రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్: సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండడంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంత ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగతీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జయలు రాణి ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలు ఏవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే, రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను బాగా భిన్నంగానే రూపొందించారు. మంచి కథ, కథనాలు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే చిట్టుబాబు, రంగమ్మత్త, కుమార్బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువైనట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే డ్రామాల్ని చూసి మొహం మెత్తిన ప్రేక్షకులకు ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్, అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాల్ని తట్టుకోలేక ఊరి బాగు కోసం చిట్టిబాబు అన్న కుమార్ బాబు అనగా ఆది పినిశెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడా చాలా కష్టపడతాడు. కానీ ఆ నామినేషన్తో చిట్టిబాబు, సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి. ఆ ఆపదలు ఏంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం. అందులోని పాత్రలు వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా, మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుణ్ణి పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఇక పల్లెటూరు యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య
కుమార్బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా, రంగమత్తగా అనసూయ ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబర్చారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా, రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్: సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండడంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంతా ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగతీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జయలు రాణి ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలేవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే, రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను బాగా భిన్నంగానే రూపొందించారు. మంచి కథ, కథనాలు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే చిట్టుబాబు, రంగమ్మత్త, కుమార్బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువైనట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే డ్రామాల్ని చూసి మొహం మెత్తిన ప్రేక్షకులకు ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్, అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాల్ని తట్టుకోలేక ఊరి బాగు కోసం చిట్టిబాబు అన్న కుమార్ బాబు అనగా ఆది పినిశెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడా చాలా కష్టపడతాడు. కానీ ఆ నామినేషన్తో చిట్టిబాబు, సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి. ఆ ఆపదలేంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడనేదే మిగతా కథ. ప్లస్ పాయింట్స్: సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం. హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే, రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను బాగా భిన్నంగానే రూపొందించారు. మంచి కథ, కథనాలు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే చిట్టుబాబు, రంగమ్మత్త, కుమార్బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువైనట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే డ్రామాల్ని చూసి మొహం మెత్తిన ప్రేక్షకులకు ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్, అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాల్ని తట్టుకోలేక ఊరి బాగు కోసం చిట్టిబాబు అన్న కుమార్ బాబు అనగా ఆది పినిశెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడా చాలా కష్టపడతాడు. కానీ ఆ నామినేషన్తో చిట్టిబాబు, సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి. ఆ ఆపదలేంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడనేదే మిగతా కథ. ప్లస్ పాయింట్స్: సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం. అందులోని పాత్రలు వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి.
కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఇక పల్లెటూరు యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య కుమార్బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా రంగమ్మత్తగా అనసూయ ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబరిచారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా రత్నవేలు కెమెరా మ్యాజిక్ రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ ఫ్యాన్స్, సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండడంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంతా ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగతీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జయలు రాణి ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలు ఇవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను బాగా భిన్నంగానే రూపొందించారు. మంచి కథ, కథనాలు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే చిట్టుబాబు, రంగమ్మత్త, కుమార్బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువైనట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే డ్రామాల్ని చూసి మొహం ఎత్తిన ప్రేక్షకులకు ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్, అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాల్ని తట్టుకోలేక ఊరి బాగు కోసం చిట్టిబాబు అన్న కుమార్ బాబు అనగా ఆది పినిశెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడా చాలా కష్టపడతాడు. కానీ ఆ నామినేషన్తో చిట్టిబాబు, సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి. ఆ ఆపదలేంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్, సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం. అందులోని పాత్రలు వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఇక పల్లెటూరు యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య కుమార్బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా రంగమ్మత్తగా అనసూయ ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబరిచారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా రత్నవేలు కెమెరా మ్యాజిక్ రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ ఫ్యాన్స్, సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా
లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండడంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంతా ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగతీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జయలు రాణి ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలేవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను బాగా భిన్నంగానే రూపొందించారు. మంచి కథ, కథనాలు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే చిట్టుబాబు, రంగమ్మత్త, కుమార్ బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువైనట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే డ్రామాల్ని చూసి మొహం మెత్తిన ప్రేక్షకులకు ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్, అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాల్ని తట్టుకోలేక ఊరి బాగు కోసం చిట్టిబాబు అన్న కుమార్ బాబు అనగా ఆదిపినిశెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడా చాలా కష్టపడతాడు. కానీ ఆ నామినేషన్తో చిట్టిబాబు, సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి. ఆ ఆపదలేంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడు అనేదే మిగతా కథ. ప్లస్ పాయింట్స్. సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం. అందులోని పాత్రలు వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా అక్కటక్తి కట్టించే నటన కనబరిచారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్. సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండడంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంతా ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగతీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జయలు రాణి ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలేవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను బాగా భిన్నంగానే రూపొందించారు. మంచి కథ, కథనాలు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే చిట్టుబాబు, రంగమ్మత్త, కుమార్ బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువైనట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే డ్రామాల్ని చూసి మొహం మెత్తిన ప్రేక్షకులకు ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్, అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాల్ని తట్టుకోలేక ఊరి బాగు కోసం చిట్టిబాబు అన్న
కుమార్ బాబు అనగా ఆదిపిని శెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడా చాలా కష్టపడతాడు. కానీ ఆ నామినేషన్తో చిట్టిబాబు సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి. ఆ ఆపదలేంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్. సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం. అందులోని పాత్రలు వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఇక పల్లెటూరు యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య కుమార్ బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా రంగమత్తగా అనసూయ ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబర్చారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్. సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండడంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంత ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగతీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జయలు రాణి ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలు ఇవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను బాగా భిన్నంగానే రూపొందించారు. మంచి కథ, కథనాలు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే చిట్టుబాబు, రంగమత్త, కుమార్ బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువైనట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే డ్రామాల్ని చూసి మొహం ఎత్తిన ప్రేక్షకులకు ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్, అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాల్ని తట్టుకోలేక ఊరి బాబు కోసం చిట్టిబాబు అన్న కుమార్ బాబు అనగా ఆది పినిశెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడా చాలా కష్టపడతాడు. కానీ ఆ నామినేషన్తో చిట్టిబాబు సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి. ఆ ఆపదలేంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్. సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం. అందులోని పాత్రలు వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తూ చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ
గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్ లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఇక పల్లెటూరు యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య కుమార్బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా రంగమ్మత్తగా అనసూయ, ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబర్చారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్: సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండడంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంతా ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగతీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జయలు రాణి ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలేవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను బాగా భిన్నంగానే రూపొందించారు. మంచి కథ, కథనాలు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే చిట్టుబాబు, రంగమ్మత్త, కుమార్బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువైనట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే డ్రామాల్ని చూసి మొహం ఎత్తిన ప్రేక్షకులకు ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్, అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాల్ని తట్టుకోలేక ఊరి బాబు కోసం చిట్టిబాబు అన్న కుమార్బాబు అనగా ఆది పినిశెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడా చాలా కష్టపడతాడు. కానీ ఆ నామినేషన్తో చిట్టిబాబు, సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి. ఆ ఆపదలేంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడు అనేదే మిగతా కథ. ప్లస్ పాయింట్స్: సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం. అందులోని పాత్రలు వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఇక పల్లెటూరు యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య కుమార్బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా రంగమ్మత్తగా అనసూయ, ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబర్చారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్: సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండడంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు.
అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంత ఎమోషనల్ గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగతీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జయలు రాణి ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలు ఏవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను బాగా భిన్నంగానే రూపొందించారు. మంచి కథ, కథనాలు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే చిట్టుబాబు, రంగమ్మత్త, కుమార్బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువైనట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే డ్రామాల్ని చూసి మొహం మెత్తిన ప్రేక్షకులకు ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్, అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాల్ని తట్టుకోలేక ఊరి బాగు కోసం చిట్టిబాబు అన్న కుమార్ బాబు అనగా ఆదిపినిశెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడా చాలా కష్టపడతాడు. కానీ ఆ నామినేషన్తో చిట్టిబాబు, సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి. ఆ ఆపదలేంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్. సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం. అందులోని పాత్రలు వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా, మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఇక పల్లెటూరు యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య కుమార్బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా రంగమ్మత్తగా అనసూయ, ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబర్చారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్. సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండడంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంత ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగతీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జయలు రాణి ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలు ఏవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను బాగా భిన్నంగానే రూపొందించారు. మంచి కథ, కథనాలు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే చిట్టుబాబు, రంగమ్మత్త, కుమార్బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువైనట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో
కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే డ్రామాల్ని చూసి మొహం మెత్తిన ప్రేక్షకులకు ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్, అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాలని తట్టుకోలేక ఊరి బాబు కోసం చిట్టిబాబు అన్న కుమార్ బాబు అనగా ఆదిపినిశెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడా చాలా కష్టపడతాడు. కానీ ఆ నామినేషన్తో చిట్టిబాబు సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి. ఆ ఆపదలేంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్. సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం, అందులోని పాత్రలు. వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను బాగా భిన్నంగానే రూపొందించారు. మంచి కథ, కథనాలు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే చిట్టిబాబు, రంగమ్మత్త, కుమార్ బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువ అయినట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే డ్రామాల్ని చూసి మొహం మెత్తిన ప్రేక్షకులకు ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్, అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాలని తట్టుకోలేక ఊరి బాబు కోసం చిట్టిబాబు అన్న కుమార్ బాబు అనగా ఆదిపినిశెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడా చాలా కష్టపడతాడు. కానీ ఆ నామినేషన్తో చిట్టిబాబు సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి. ఆ ఆపదలేంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్. సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం, అందులోని పాత్రలు. వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఇక పల్లెటూరు యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య కుమార్ బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా రంగమ్మత్తగా అనసూయ, ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబరిచారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్. సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండడంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు.
అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంత ఎమోషనల్ గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగతీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జయలు రాణి ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలేవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను బాగా భిన్నంగానే రూపొందించారు. మంచి కథ, కథనాలు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే చిట్టుబాబు, రంగమ్మత్త, కుమార్బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువ అయినట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే డ్రామాల్ని చూసి మొహం మెత్తిన ప్రేక్షకులకు ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్, అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాల్ని తట్టుకోలేక ఊరి బాగు కోసం చిట్టిబాబు అన్న కుమార్ బాబు అనగా ఆదిపినిశెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడా చాలా కష్టపడతాడు. కానీ ఆ నామినేషన్తో చిట్టిబాబు, సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి. ఆ ఆపదలేంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్. సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం. అందులోని పాత్రలు వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఇక పల్లెటూరు యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య కుమార్బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా రంగమ్మత్తగా అనసూయ, ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబరిచారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్. సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండడంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంతా ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగతీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జయలు రాణి ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలేవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్. సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండడంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంతా ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగతీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది.
జిగేలు రాణి ఐటెం సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలేవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా, హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే, రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను బాగా భిన్నంగానే రూపొందించారు. మంచి కథ, కథనాలు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే చిట్టుబాబు, రంగమత్త, కుమార్బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువైనట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే డ్రామాల్ని చూసి మొహం ఎత్తిన ప్రేక్షకులకు ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్, అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు, ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాలని తట్టుకోలేక ఊరి బాబు కోసం చిట్టిబాబు అన్న కుమార్ బాబు అనగా ఆదిపినిశెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడా చాలా కష్టపడతాడు, కానీ ఆ నామినేషన్తో చిట్టిబాబు సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి. ఆ ఆపదలేంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్. సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం. అందులోని పాత్రలు వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఇక పల్లెటూరు యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య కుమార్బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా, రంగమత్తగా అనసూయ, ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబరిచారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా, రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్. సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండడంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంతా ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగతీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జిగేలు రాణి ఐటెం సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలేవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా, హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే, రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను బాగా భిన్నంగానే రూపొందించారు. మంచి కథ, కథనాలు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే చిట్టుబాబు, రంగమత్త, కుమార్బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువైనట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే డ్రామాల్ని చూసి మొహం ఎత్తిన ప్రేక్షకులకు
ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్. అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాలని తట్టుకోలేక ఊరి బాగు కోసం చిట్టిబాబు అన్న కుమార్ బాబు అనగా ఆదిపినిశెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడా చాలా కష్టపడతాడు. కానీ ఆ నామినేషన్తో చిట్టిబాబు సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి. ఆ ఆపదలు ఏంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడనేదే మిగతా కథ. ప్లస్ పాయింట్స్. సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం. అందులోని పాత్రలు వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఇక పల్లెటూరు యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య కుమార్ బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా రంగమత్తగా అనసూయ ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబరిచారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్. సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండడంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంతా ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగతీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జయలు రాణి ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలు ఇవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను బాగా భిన్నంగానే రూపొందించారు. మంచి కథ, కథనాలు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే చిట్టుబాబు, రంగమత్త, కుమార్ బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువ అయినట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే డ్రామాల్ని చూసి మొహం ఎత్తిన ప్రేక్షకులకు ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్. అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాలని తట్టుకోలేక ఊరి బాగు కోసం చిట్టిబాబు అన్న కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలు ఇవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను బాగా భిన్నంగానే రూపొందించారు.
మంచి కథ, కథనాలు, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే చిట్టిబాబు, రంగమత్త, కుమార్ బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువైనట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే డ్రామాల్ని చూసి మొహం ఎత్తిన ప్రేక్షకులకు ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్, అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు, ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాలని తట్టుకోలేక ఊరి బాగు కోసం చిట్టిబాబు అన్న కుమార్ బాబు అనగా ఆదిపినిశెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడ్డారు. చిట్టిబాబు అన్న కుమార్ బాబు అనగా ఆదిపినిశెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడా చాలా కష్టపడతాడు, కానీ ఆ నామినేషన్తో చిట్టిబాబు సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి. ఆ ఆపదలు ఏంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్. సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం, అందులోని పాత్రలు వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా, మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఇక పల్లెటూరు యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య కుమార్ బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా, రంగమత్తగా అనసూయ, ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబర్చారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా, రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్. సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండటంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంతా ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగతీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జయలు రాణి ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలు ఇవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే, రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను బాగా భిన్నంగానే రూపొందించారు. మంచి కథ, కథనాలు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే చిట్టుబాబు, రంగమత్త, కుమార్ బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువైనట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే డ్రామాల్ని చూసి మొహం ఎత్తిన ప్రేక్షకులకు ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్, అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు, ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్
ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాల్ని తట్టుకోలేక ఊరి బాబు కోసం చిట్టిబాబు అన్న కుమార్ బాబు అనగా ఆదిపినిశెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడా చాలా కష్టపడతాడు. కానీ ఆ నామినేషన్తో చిట్టిబాబు సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి. ఆ ఆపదలేంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్. సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం. అందులోని పాత్రలు వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఇక పల్లెటూరు యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య కుమార్ బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా రంగమత్తగా అనసూయ ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబరిచారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్. సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్న లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండడంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంత ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగతీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జయలు రాణి ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలు ఇవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను బాగా భిన్నంగానే రూపొందించారు. మంచి కథ, కథనాలు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే చిట్టుబాబు, రంగమత్త, కుమార్ బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువైనట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే డ్రామాల్ని చూసి మొహం ఎత్తిన ప్రేక్షకులకు ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్, అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాల్ని తట్టుకోలేక ఊరి బాబు కోసం చిట్టిబాబు అన్న కుమార్ బాబు అనగా ఆది పినిశెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడా చాలా కష్టపడతాడు. కానీ ఆ నామినేషన్తో చిట్టిబాబు సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి. ఆ ఆపదలేంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్. సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం. అందులోని పాత్రలు వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి.
కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఇక పల్లెటూరు యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య కుమార్బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా రంగమత్తగా అనసూయ ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబరిచారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా రత్నవేలు కెమెరా మ్యాజిక్ రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్: సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండడంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంతా ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగతీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జయలు రాణి ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలేవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను బాగా భిన్నంగానే రూపొందించారు. మంచి కథ, కథనాలు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే చిట్టుబాబు, రంగమ్మత్త, కుమార్బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువ అయినట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే డ్రామాల్ని చూసి మొహం మెత్తిన ప్రేక్షకులకు ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్ అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాల్ని తట్టుకోలేక ఊరి బాగు కోసం చిట్టిబాబు అన్న కుమార్ బాబు అనగా ఆది పినిశెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడా చాలా కష్టపడతాడు. కానీ ఆ నామినేషన్తో చిట్టిబాబు, సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి. ఆ ఆపదలేంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడనేదే మిగతా కథ. ప్లస్ పాయింట్స్: సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం. అందులోని పాత్రలు వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఇక పల్లెటూరు యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య కుమార్బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా రంగమత్తగా అనసూయ ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబరిచారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా రత్నవేలు కెమెరా మ్యాజిక్ రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్: సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా
లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండడంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంతా ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగతీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జయలు రాణి ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలు ఏవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను బాగా భిన్నంగానే రూపొందించారు. మంచి కథ, కథనాలు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే చిట్టుబాబు, రంగమత్త, కుమార్బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువైనట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే డ్రామాల్ని చూసి మొహం ఎత్తిన ప్రేక్షకులకు ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్, అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాల్ని తట్టుకోలేక ఊరి బాగు కోసం చిట్టిబాబు అన్న కుమార్ బాబు అనగా ఆదిపినిశెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడా చాలా కష్టపడతాడు. కానీ ఆ నామినేషన్తో చిట్టిబాబు, సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి. ఆ ఆపదలేంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్. సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం. అందులోని పాత్రలు వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా, మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఇక పల్లెటూరు యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య కుమార్బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా రంగమత్తగా అనసూయ, ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబర్చారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్. సినిమా సమంతని ప్రేమిస్తాడు, ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాల్ని తట్టుకోలేక ఊరి బాగు కోసం చిట్టిబాబు అన్న కుమార్ బాబు అనగా ఆదిపినిశెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడా చాలా కష్టపడతాడు. కానీ ఆ నామినేషన్తో చిట్టిబాబు, సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి. ఆ ఆపదలేంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్. సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం. అందులోని పాత్రలు వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తుంది.
సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా, మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ, గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఇక పల్లెటూరు యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య కుమార్బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా, రంగమత్తగా అనసూయ, ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబరిచారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా, రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్: సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండడంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంతా ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగతీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జయలు రాణి ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలు ఇవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా, హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే, రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను బాగా భిన్నంగానే రూపొందించారు. మంచి కథ, కథనాలు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే చిట్టుబాబు, రంగమత్త, కుమార్బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువైనట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే డ్రామాల్ని చూసి మొహం మెత్తిన ప్రేక్షకులకు ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్, అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాల్ని తట్టుకోలేక ఊరి బాగు కోసం చిట్టిబాబు అన్న కుమార్ బాబు అనగా ఆది పినిశెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడా చాలా కష్టపడతాడు. కానీ ఆ నామినేషన్తో చిట్టిబాబు, సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి. ఆ ఆపదలేంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథ అంశం. అందులోని పాత్రలు వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా, మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ, గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఇక పల్లెటూరు యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య కుమార్బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా, రంగమత్తగా అనసూయ, ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబరిచారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా, రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి.
మైనస్ పాయింట్స్. సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండడంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంతా ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగతీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జయలు రాణి ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలు ఏవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను బాగా భిన్నంగానే రూపొందించారు. మంచి కథ, కథనాలు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే చిట్టుబాబు, రంగమ్మత్త, కుమార్బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువైనట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే డ్రామాల్ని చూసి మొహం ఎత్తిన ప్రేక్షకులకు ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్, అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు, ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాలని తట్టుకోలేక ఊరి బాబు కోసం చిట్టిబాబు అన్న కుమార్ బాబు అనగా ఆదిపినిశెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడా చాలా కష్టపడతాడు. కానీ ఆ నామినేషన్తో చిట్టిబాబు, సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి. ఆ ఆపదలేంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడు అనేదే మిగతా కథ. ప్లస్ పాయింట్స్. సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం. అందులోని పాత్రలు వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా, మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఇక పల్లెటూరు యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య కుమార్బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా రంగమ్మత్తగా అనసూయ, ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబరిచారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్. సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండడంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంతా ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగతీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జయలు రాణి ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలు ఏవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను
బాగా భిన్నంగానే రూపొందించారు. మంచి కథ, కథనాలు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే చిట్టుబాబు, రంగమ్మత్త, కుమార్బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువ అయినట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే డ్రామాల్ని చూసి మొహం ఎత్తిన ప్రేక్షకులకు ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్, అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాల్ని తట్టుకోలేక ఊరి బాగు కోసం చిట్టిబాబు అన్న క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఇక పల్లెటూరు యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య కుమార్బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా రంగమ్మత్తగా అనసూయ, ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబరిచారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్, సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండటంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంతా ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగదీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జయలు రాణి ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలేవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను బాగా భిన్నంగానే రూపొందించారు. మంచి కథ, కథనాలు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే చిట్టుబాబు, రంగమ్మత్త, కుమార్బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువైనట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే డ్రామాల్ని చూసి మొహం ఎత్తిన ప్రేక్షకులకు ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్, అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాల్ని తట్టుకోలేక ఊరి బాగు కోసం చిట్టిబాబు అన్న కుమార్బాబు అనగా ఆది పినిశెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడా చాలా కష్టపడతాడు. కానీ ఆ నామినేషన్తో చిట్టిబాబు, సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి. ఆ ఆపదలేంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడు అనేదే మిగతా కథ. ప్లస్ పాయింట్స్, సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం. అందులోని పాత్రలు వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది.
ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఇక పల్లెటూరు యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య కుమార్బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా రంగమ్మత్తగా అనసూయ, ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబర్చారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్: సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండడంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్, సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంతా ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగతీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జయలు రాణి ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలు ఇవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను బాగా భిన్నంగానే రూపొందించారు. మంచి కథ, కథనాలు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే చిట్టుబాబు, రంగమ్మత్త, కుమార్బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువైనట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే డ్రామాల్ని చూసి మొహం మెత్తిన ప్రేక్షకులకు ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు అనగా రామ్ చరణ్, అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి అనగా సమంతని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత 30 ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకు తినే ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి అనగా జగపతి బాబు అక్రమాల్ని తట్టుకోలేక ఊరి బాగు కోసం చిట్టిబాబు అన్న కుమార్ బాబు అనగా ఆది పినిశెట్టి అతనికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడా చాలా కష్టపడతాడు. కానీ ఆ నామినేషన్తో చిట్టిబాబు, సుకుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తలెత్తాయి. ఆ ఆపదలేంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం. అందులోని పాత్రలు వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఇక పల్లెటూరు యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య కుమార్బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా రంగమ్మత్తగా అనసూయ, ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబర్చారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ మౌనికల ప్రొడక్షన్ డిజైన్స్ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్: సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉండడంతో ఫస్ట్ హాఫ్ నుండి ఫన్, చరణ్ పర్ఫార్మెన్స్,
సెట్ వర్క్స్, పాత్రలు, పాటల మినహా కథపరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ అయినంత ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం కూడా కొంత సాగతీత ఫీలింగ్ కలిగింది. రన్ టైంలో కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. జయలు రాణి ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలు ఇవి దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరం లేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్లు తెలుస్తోంది. చివరిగా కంక్లూజన్ చూస్తే రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ రంగస్థలం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడా రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను బాగా భిన్నంగానే రూపొందించారు. మంచి కథ, కథనాలు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే చిట్టుబాబు, రంగమత్త, కుమార్బాబుల పాత్రలు, రఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. కాగా కొద్దిగా ఎక్కువ అయినట్లు రన్ టైం, సెకండ్ హాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్లు ఉండటంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద రెగ్యులర్ సినిమాల్ని కల్పితంగా అనిపించే డ్రామాల్ని చూసి మొహం ఎత్తిన ప్రేక్షకులకు ఈ రంగస్థలం మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందిస్తుంది. వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్. సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం. అందులోని పాత్రలు వాస్తవికతలకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ సినిమాతో ప్రేక్షకుడు మమ్మరమయ్యేలా చూశాయి. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా చివరికి క్రూరంగా మారే విధానం నవలలోని పాత్ర ప్రయాణంలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోతాడు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. ఎక్కడ తడబడకుండా శబ్దాల వినికిడికి లోపం ఉన్న వాళ్ళ ఎలాగైతే స్పందిస్తుంటారో అలాగే స్పందిస్తూ గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. కీలకమైన క్లైమాక్స్లో చిట్టిబాబు పాత్రలో తనలోని క్రూరత్వాన్ని చరణ్ బయటపెట్టిన తీరు చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఇక పల్లెటూరు యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గోపించింది. ఆమెకు చరణ్కు మధ్య నడిచే ప్రతి సన్నివేశం అందంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చరణ్ అన్నయ్య కుమార్బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా రంగమత్తగా అనసూయ, ప్రతి నాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులు కథను రక్తి కట్టించే నటన కనబరిచారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించగా రత్నవేలు